హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సన్న సేవ్. ఇది క్రిస్పీగా, టేస్టీగా స్వీట్ షాప్లో దొరికే స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సేవ్ అనేది టైం పాస్కి ఎప్పుడు తీసుకున్నా, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలి. ఈ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లి తీసుకొని ఇందులో నుంచి వాటర్ అనేవి సపరేట్ చేసుకొని ఈ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ సపరేట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు సన్న సేవ్ చేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో తగలకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది కొంచెం పల్చగా కలుపుకోవాలి. అప్పుడైతే మనకు సేవ్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా మంచిగా మెత్తగా కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మురుకుల పావు తీసుకొని ఇలా సన్నగా ఉన్న బిల్ల ఇందులోకి యాడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇది ఫుల్ హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పావుని, ఇందులోకి పిండి కొంచెం కొంచెంగా ఇలా ఒత్తుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సేవ్ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది, సో చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన సన్న సేవ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసి మీ కమెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.